బీజేపీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది రఘునందన్పై దుబ్బాక బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పై కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు ఇంతకాలం మాంచి స్పీడ్ మీదున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఎందుకు కారణం ఎన్నికల ఎఫెక్ట్ ఒకటైతే మరొకటి పార్టీలో అంతర్గత పోరు అని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కొందరు కీలక నేతలు సైతం పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం చూద్దామన్నా కనిపించకపోవడం ఈ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అయితే తెలంగాణ బీజేపీలో లుకలుకలు కూడా ఒక్కొక్కటిగా వైనం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అసంతృప్తిని వెళ్లగక్కడం హాట్ టాపిక్గా మారింది దుబ్బాక ఉప ఎన్నికల్లో తనకు ఎవరూ అండగా నిలవలేదని తన ఇమేజ్ తోనే గెలిచినట్లు తెలిపారు అంతేకాదు బీజేపీ అగ్రనేతల ముఖం చూసి కాదు తన ముఖం చూసి ఓటర్లు ఓటేశారని కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్స్ కాస్త కలకలం రేపడంతో మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల సొంత పార్టీపై చేసిన కామెంట్స్ స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను అభిమానులను నిరాశకు గురి చేసేలా ఉన్నాయని అంటున్నారు ఈ క్రమంలో రఘునందన్ కు వ్యతిరేకంగా పార్టీలోని నేతలు ఏకమయ్యారు ఇటీవల హైదరాబాద్ లో సమావేశమైన దుబ్బాక బీజేపీ నాయకులు రఘునందన్ రావుపై మండిపడ్డారు వంద కోట్ల రూపాయలు ఇస్తే దున్ని పడిస్తానన్న వ్యాఖ్యలు బీజేపీని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ నలుమూలల నుంచి క్యాడర్ అంతా కలిసి వచ్చి కష్టపడ్డారని అలాంటిది తన మొహం చూసే ఓట్లేశారని రఘునందన్ చెప్పుకోవడం దారుణమని మండిపడ్డారు స్థానిక నేతలు రఘునందన్ రావు పార్టీలో ఉంటే పార్టీకే నష్టమని ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు మొత్తంగా రఘునందన్ న్ రావు ఇష్యూ టీబీజేపీలో రేపుతోంది మరి దీనిపై రఘునందన్ రావు ఎలా స్పందిస్తారో ఆయన మనసులో ఏముందో చూడాలి